హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసర్ సిక్స్ ఫిఫ్టీ నైన్ ఈరోజు డేట్ జనవరి నైన్టీన్త్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు అమెజాన్లో ప్రజెంట్గా నడుస్తున్న బెస్ట్ మొబైల్ డీల్స్ ఏంటనే దాని మీద ఒక షార్ట్ వీడియో ఇస్తాను ఇక్కడ కార్ట్స్లో ఉంటుంది అలాగే నిన్న ఫ్లిప్కార్ట్లో బెస్ట్ మొబైల్ డీల్స్ ఏంటనే దాని మీద కూడా ఇంకొక వీడియో ఇస్తాను ఆ రెండు లింక్స్ కింద డిస్క్రిప్షన్లోను అలాగే ఫస్ట్ కామెంట్ లాగా పిన్ చేస్తాను ఒక నుంచి ఒకసారి చెక్ చేయండి మీరు ఏదైనా మొబైల్స్ కొనాలనుకుంటే అది మీకు బాగా యూజ్ అవుతుంది ఇక ఈరోజు కూడా మీకు చాలా చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉంది న్యూస్ ఏంటనేది తీసేద్దాం ఫస్ట్ మనకి షామీ నుంచి షామి ఈరోజు మన ఇండియాలో సైలెంట్గా ఒక కొత్త ల్యాప్టాప్ని లాంచ్ చేస్తుంది దీని పేరు షామీ ఎంఐ నోట్బుక్ ఫోర్టీన్ ఐసీ అనమాట ఐసీ అంటే ఇంటిగ్రేటెడ్ కెమెరా అనుకోవాలి ఇంటిగ్రేటెడ్ వెబ్ క్యామ్ అనుకోవాలి సో దీంట్లో మొత్తం మూడు వేరియంట్స్ తీసుకొచ్చారు మూడిట్లో కూడా ప్రాసెస్ ఏమో ఐఫై టెన్త్ జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది మూడింటిలో కూడా మీకు ర్యామ్ సేమ్ ఎయిట్ జీబీ ర్యామ్ ఉంటుంది ఫోర్టీన్ ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఇది అండ్ మీకు ఇది నోట్బుక్ స్టైల్లో ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది అప్పట్లో నేను అన్బాక్సింగ్ కూడా చేశాను ఈ సిరీస్లో సో దీంట్లో కొత్త వేరియంట్స్ అన్నమాట ఇవి సో దీంట్లో ఏంటంటే అంత ముందు వచ్చిన దాంట్లో వెబ్ కెమెరా ఉండేది కాదు దీంట్లో వెబ్ కెమెరా ఇన్బిల్ట్గా ఉంటుంది ఇప్పుడు పైన మనకి బెజల్ మీదే ఉంటుంది సో దీంట్లో మూడు వేరియంట్స్తో ఫస్ట్ ఎయిట్ జీబీ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి ఉంటుంది దీంట్లో మీకు ఇంటల్ యూహెచ్డీ సిక్స్ ట్వంటీ జీబీ యూని చేశారు దీని ప్రైస్ మీకు నలభై నాలుగు వేలు ఉంటుంది అలాగే దీంట్లో ఇంకొక వేరియంట్ ఉంటుంది ఎయిట్ జీబీ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్డీ ఉంటుంది దీంట్లో కూడా ఇంటెల్ యూహెచ్డి సిక్స్ ట్వంటీ జీబీ ఉంటుంది దీని ప్రైస్ నలభై ఏడు వేల రూపాయలు పెట్టారు అండ్ దీంట్లో హయ్యర్ వేరియంట్ ఎయిట్ జీబీ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ దీంట్లోనేమో ఎన్వీడియా ఎంఎక్స్ టూ ఫిఫ్టీ జీబీ ఉంటుంది సో దీని ప్రైస్ మాత్రం యాభై వేల రూపాయలు పెట్టారు ఇవి ఈ రోజు నుంచి మీకు అమెజాన్లో సెల్ కూడా అలాగే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా లోకి తీసుకొచ్చి ఒకసారి చెక్ చేయండి ఎవరైతే గేమ్స్ ఆర్డర్ పెద్దగా గేమ్స్ ఆర్డర్ నాకు ప్రొఫెషనల్ స్టైల్లో ఉండాలి అండ్ మీకు ఐఫై టెన్త్ జనరేషన్ మీకు నలభై వేలు రూపాయల బడ్జెట్లో కావాలనుకుంటే మాత్రం ఇది బేస్ వేరేంటు మీకు బాగా ఉంటుంది ఎందుకంటే ఇవి గేమింగ్కి అయితే పెద్దగా పనికిరావు దీంట్లో గ్రాఫిక్స్ అంతగా హెవీ గేమింగ్ అయితే సపోర్ట్ చేసే స్టైలు అయితే కాదు జస్ట్ మీకు ప్రొఫెషనల్ స్టైల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలాంటి వాళ్ళకి కోడింగ్ రాసుకునే వాళ్ళకి ఇలాంటి వాటికి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది ఒకసారి చెక్ చేయండి మీకు అమెజాన్లో అలాగే ఎంఐ డాట్ కామ్ సైల్లోకి తీసుకొచ్చారు నెక్స్ట్ మనకి వియో నుంచి వియో ఈరోజు మన ఇండియాలో రెండు టీవీలు లాంచ్ చేస్తుంది ఇవి ఏ సిరీస్ అంటే వియో సినిమా టీవీ యాక్షన్ సిరీస్ అనమాట ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ అలాగే సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ రెండు వేరియంస్ తీసుకొచ్చారు రెండింటిలో మీకు టూ జీబీ ర్యామ్ ఉంటుంది సిక్స్టీన్ జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది హండ్రైడ్ నైన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అనమాట ఇది ఫుల్ లెంత్ ఆండ్రాయిడ్ టీవీ అండ్ మీకు దీంట్లో హండ్రెడ్ వాట్స్ జేబీఎల్ స్పీకర్స్ కూడా వెళ్ళి యూజ్ చేశారు సో ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ప్రైస్ మీకు యాభై వేల రూపాయలు పెట్టారు సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ మీకు డెబ్బై వేల రూపాయలు పెట్టారు మీకు ఫ్లిప్కార్ట్లో సేల్ లోకి అయితే తీసుకొచ్చారు ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ మాకు రియల్మీ నుంచి రియల్మీ ఫైనల్ ఈరోజు రోజు రియల్మీ ఎక్స్ సెవెన్ సిరీస్ని మన ఇండియాలో టీజ్ చేసింది సూన్ మన ఇండియాలో ఈ ఎక్స్ సెవెన్ సిరీస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపు ఇరవై థర్స్డే రోజు వస్తుందని అనుకున్నారు మరి థర్స్డే రోజు వస్తుందా లేకపోతే ఇంకా నెక్స్ట్ వీక్లోకి వెళ్తుందా క్లాట్ లేదు మేబీ ఒక వన్ వీక్ లోపు మనం ఈ ఎక్స్ సెవెన్ సిరీస్ మన ఇండియాలో ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది బేస్ వేరే మీకు ఇరవై వేల రూపాయల బడ్జెట్లో ఉండొచ్చు అలాగే హైయర్ వారెంటీ ఎక్స్ సెవెన్ ప్రో మాత్రం అరౌండ్ ముప్పై వేల రూపాయల వరకు అయితే వేసుకోవచ్చు ఇంత ముందు ఇరవై ఐదు వేల రూపాయలు మనం అనుకున్న సెవెన్ ప్రో కాకపోతే నిన్న ఒప్పో ఫైవ్ ప్రో ముప్పై ఆరు వేల రూపాయలు పెట్టారు కదా సో దాని దెబ్బతో ఇప్పుడు ఎక్స్ సెవెన్ ప్రో కూడా మనకి ముప్పై వేల రూపాయలు టచ్ అవుతుందేమో అని కొంచెం అనుమానాలు అయితే ఉన్నాయి సో దా మరి వన్ వీక్లో ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలాగే రియల్మీ అతి త్వరలోనే మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా కొన్ని మార్కెట్స్లో రియల్మీ సి ట్వంటీ పేరుతో ఇంకొక బడ్జెట్ మొబైల్ని తీసుకబోతుంది సి సి ఫిఫ్టీన్ సి సెవెంటీన్ సి ట్వంటీ అనమాట నెంబర్స్ వీళ్ళకి ఐడియా రావట్లేదా లెక్కలు రావట్లేదు తెలియట్లేదు కానీ డిఫరెంట్ నెంబర్లతో తీసుకొస్తారు ఈ సీ ట్వంటీలో కూడా మీకు సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ హెచ్డీ డిస్ప్లే ఉంటుంది జీ థర్టీ ఫైవ్ ప్రాసెస్ అనుకుంటా దీంట్లో యూజ్ అయిపోతున్నారు టూ జీబీ ర్యామ్ థర్టీ టూ జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది బ్యాక్ సైడ్ ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా ఫ్రంట్ సైడ్ ఫైవ్ మెగాపిక్సెల్ కెమెరా ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ సో టెన్ వాట్స్ ఛార్జింగ్ అయితే ఉంటుంది ఏడు వేల రూపాయలు ఆ బడ్జెట్లో దీన్ని తీసుకురావచ్చు సో ఇది సో మన ఇండియాలోనో అలాగే గ్లోబల్గా కొన్ని మార్కెట్స్లో వెళ్ళి తీసుకురాబోతున్నాడు తెలుస్తుంది నెక్స్ట్ మాకు పబ్జీ నుంచి పబ్జీ సంగతి ఇక మనం కొత్తగా మాట్లాడుకోవాల్సింది ఏం లేదు పాపం ఎప్పటి నుంచో వీళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు మన ఇండియాలో మళ్ళీ రీలాంచ్ కోసం కాకపోతే దీన్ని ఎప్పుడు మనకి ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఎలాంటి పర్మిషన్స్ అయితే రావట్లేదు అయితే ఈ పబ్జీ మనకి నెక్స్ట్ మంత్లో వస్తుంది అనుకున్నారు ఆ తర్వాత మార్చ్ అది కూడా క్లారిటీ లేదు అయితే పబ్జీ కార్పొరేషన్ ఏదైతే ఉందో అంటే వాళ్ళ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అతి త్వరలోనే ఇంకొన్ని గేమ్స్ కూడా తయారు చేయబోతున్నారు సో దాంట్లో మేజర్గా లాగే ఉండే ఇంకొక మొబైల్ గేమ్ని కూడా తీసుకురాబోతున్నారు సో ఈ పబ్జీ లాంటి ఉండే గేమ్ ఏంటంటే ఎగ్జాక్ట్ అలాగే ఉంటుంది అండ్ మీకు సో దీంట్లో మొబైల్ వెర్షన్ ఉంటుంది విండోస్ వెర్షన్ ఉంటుంది అలాగే మీకు కన్సోల్స్ ఉంటాయి కదా ఎక్స్బాక్స్ ఇలాంటి కన్సోల్స్లో కూడా ఉండే వెర్షన్ అయితే ఒకటి వీళ్ళు డిజైన్ చేయబోతున్నారని తెలుస్తుంది దీనికి సంబంధించి ఎవరైతే డెవలపర్ ఉన్నారో ఆయన బర్గ్ అనే ఒక వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలాంటి పబ్జీ లాంటి గేమ్ ఇంకొకటి అతి త్వరలోనే గ్లోబల్గా లాంచ్ కాబోతున్నట్టు కూడా ఆయన కన్ఫర్మేషన్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది సో మరి ఈ పబ్జీని ఇప్పుడు హోల్డ్ చేసి అలాంటి గేమ్ సేమ్ అలాంటి స్టైల్లో ఉంటే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చూద్దాం మరి ఈ పబ్జీ లాంటి కొత్త గేమ్ మనకి మేబీ నెక్స్ట్ ఇయర్ రన్నింగ్ లోపు ఏమైనా చూసే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ సబ్బున రెడ్మీ అతి త్వరలోనే మేబీ ఈ వీక్ ఎండింగ్లోనే చైనాలో రెడ్మీ కే ఫార్టీ సిరీస్ని తీసుకురాబోతుంది కదా ఈ రెడ్మీ కే ఫార్టీ సిరీస్లో మొత్తం మూడు స్ వరకు ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇంతమంది మనకు కే ట్వంటీ సిరీస్ గుర్తుంది కదా కే ట్వంటీ సిరీస్లో మీకు కే ట్వంటీలోనేమో స్నాప్ డాగన్ సెవెన్ హండ్రెడ్ ప్రొసర్ యూజ్ చేశారు సెవెన్ థర్టీ సెవెన్ హండ్రెడ్ సిరీస్ ప్రాసర్ అలాగే కే ట్వంటీ ప్రోలో మీకు ఎయిట్ హండ్రెడ్ సిరీస్ ప్రాసర్ యూజ్ చేస్తారు కదా కే ఫార్టీ సిరీస్లో మాత్రం ఈసారి లోవర్ వేరియంట్ ఏదైతే కే ఫార్టీ ఉంటుందో దీంట్లో మాత్రం ఒక లో లెవెల్ ఫైవ్ జీ ప్రాసెసర్ అది కూడా ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ యూజ్ చేయబోతున్నారు హైయర్ వేరియంట్లో మాత్రం కొల్కమ్ స్నాప్డ్రాగన్ ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ జీ ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారు అండ్ మీకు కే ఫార్టీ ఏదైతే ఉంటుందో ఇందులో కూడా ఎయిట్ హండ్రెడ్ సీరీస్ ప్రాసెసర్ని యూజ్ ఆ ప్రాసెసర్ ఏంటంటే కోల్కమ్ స్నాప్డానికి ఎయిట్ సెవెంటీ ప్రాసర్ ఇది ఇంతవరకు లాంచ్ కాలేదు ఇది ఈ ఫోన్తోనే మనం ఫస్ట్ చూసే అవకాశం అయితే ఉంటుంది రెడ్మీ కే ఫార్టీతో సో కోల్కమ్ అతి త్వరలోనే ఎయిట్ సెవెంటీ అనే కొత్త ప్రాసెసర్ని కూడా లాంచ్ అయిపోతుంది సో ఆ ప్రాసర్ తర్వాత మొట్టమొదటి ఫోన్ మనకి రెడ్మీ కే ఫార్టీ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో మొత్తం మూడు ఫోన్స్లో రెండు ఫోన్స్ గురించి ఒక క్లారిటీ అయితే వచ్చింది ఇంకొక ఫోన్ గురించి మాత్రం స్టిల్ డౌట్ అది సూపర్ జూమ్ లేకపోతే అల్ట్రా జూమ్ ఇలాంటి పేర్లు ఏదో తీసుకొస్తారు కదా అది మన ఇండియాకి ఈ కే ఫార్టీ సిరీస్ వస్తున్నా లేదని గ్యారెంటీ అయితే లేదు కాకపోతే ఒక ఫోన్ మాత్రం ఖచ్చితంగా మన ఇండియాకి వస్తుంది అదే పోకో ఎఫ్ సో నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో అతిథుల మనకి పోకో ఎఫ్ టూ తీసుకురాబోతుంది కదా ఈ పోకో ఎఫ్ టూలో ఒక ప్రాసెసర్ గురించి మాత్రం ఈరోజు కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆల్మోస్ట్ వచ్చినట్టే మనకి సో ఇదేంటంటే ఈ క్వల్కమ్ స్నా ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ప్రాసెసర్తో రాబోతుందని తెలుస్తుంది అండ్ డిజైన్ మాత్రం మనకి చుట్టానికి ఏదైతే రెడ్మీ కే ఫార్టీ ఉంటుందో రెడ్మీ కే ఫార్టీ డిజైన్ యూజ్ చేసుకుంటూ మనకి ప్రాసెసర్ మాత్రం మన ఇండియాకి మారిపోతుంది అనమాట అంటే చైనాలో ఎయిట్ సెవెంటీ తో లాంచ్ అయితే మన ఇండియాలో ఎఫ్ టు మాత్రం ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ప్రాసెసర్తో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది ఇది జస్ట్ నా అంటే మనం అనుకోవడం మాత్రమే ఇది అఫీషియల్గా ఇలాగే గ్యారంటీ అయితే ఎందుకంటే పోకో నుంచి ఫ్లాగ్షిప్ ప్రాసెస్ తీసుకొస్తా తీసుకొస్తానని అనుజ్ శర్మ చెప్పారు సో మనకి ఆల్టర్నేటివ్స్ ఏమి లేవు ప్రజెంట్గా ఆ బడ్జెట్లో ఫోన్ ఫోర్ జీతో రావాలంటే ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ని యూజ్ చేసే అవకాశం అయితే లేదు ఎయిట్ సిక్స్టీ ఫైవ్తో తీసుకొచ్చి ఫైవ్ జీ పెట్టకుండా వీళ్ళు ఏదైనా ఎయిట్ సిక్స్టీ ఫైవ్ పెట్టి ఫోర్ జీతో తీసుకొస్తారా లేకపోతే ఫైవ్ జీతోనే తీసుకొస్తారా అనేది మాత్రం గ్యారంటీ అయితే లేదు కాకపోతే బడ్జెట్ని తగ్గించుకోవడం కోసం అంటే మనకి పోకో ఎఫ్ టూ అంటే అరౌండ్ ఇరవై ఐదు వేల రూపాయల బడ్జెట్ అని ఎప్పటి నుంచి ఒక టాక్ ఉంది కాబట్టి ఆ బడ్జెట్ ని ఫుల్ఫిల్ చేయడం కోసం సాటిస్ఫై చేయడం కోసం వీళ్ళు సో ఈ ప్రాసెస్తో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది స్టిల్ వీ కెన్ అగ్రి అనమాట మనం అగ్రి చేయొచ్చు ఆ ప్రాసెస్తో కానీ ఇరవై ఐదు వేల రూపాయల బడ్జెట్లో వస్తే దాన్ని అగ్రి చేయొచ్చు అంతకంటే పైకి పోతే మాత్రం కొంచెం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది సో పోకో ఎఫ్ టూ మాత్రం రెడ్మీ కే ఫార్టీ ప్లస్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు పోకో ఎఫ్ టూ అవుతుందని కొన్ని రూమర్స్ అయితే ప్రజెంట్గా నడుస్తున్నాయి అవే అనుకుందాం వచ్చిన తర్వాత చూద్దాం అది ఎలా ఉంటుందనేది ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ నాకు ఈ గూగుల్ నుంచి గూగుల్ మార్చ్ మార్చ్ తర్వాత మాత్రం ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకురాబోతుంది ఏవైతే థర్డ్ పార్టీ బ్రౌజర్స్ ఉంటాయో అంటే క్రోమియం బేస్డ్ బ్రౌజర్స్ మీకు చాలామందికి తెలిసే ఉంటుంది ఒపేరా బ్రేవ్ బ్రౌజర్ ఒపేరా బ్రౌజర్ కోమట డ్రాగన్ బ్రౌజరు అలాగే మీకు వివాల్ది బ్రౌజరు అలాగే సెంట్ బ్రౌజర్ అలాగే ఇంకా చాలా నెంబర్ ఆఫ్ బ్రౌజర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా క్రోమియం బేస్డ్ బ్రౌజర్స్ అనమాట క్రోమియం బేస్డ్ బ్రౌజర్స్లో టాప్ బ్రౌజర్ క్రోమ్ బ్రౌజర్ అందరికీ తెలిసిందే క్రోమియం అనేది దాని సోర్స్ దాని నుంచి వచ్చిన పేరు క్రోమ్ అనేది అనమాట సో ఈ క్రోమియం బేస్డ్ బ్రౌజర్స్ ఏవైతే థర్డ్ పార్టీ డెవలపర్స్ ఉన్నారో అంటే క్రోము క్రోమ్ కెనరీ క్రోమ్ బీటా ఈ మూడు కాకుండా ఏవైతే థర్డ్ పార్టీ బ్రౌజర్స్ ఉన్నాయో లైక్ వివ్వాల్ది కావచ్చు బ్రేవ్ కావచ్చు సెంట్ కావచ్చు అలాగే మీకు ఒపేరా కావచ్చు ఇలాంటి వాటికి క్రోమ్ సింక్ వర్క్ కాకుండా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది క్రోమ్ సింక్ అంటే మనం రెగ్యులర్గా సెర్చ్ చేస్తున్న హిస్టరీ కావచ్చు మనం సేవ్ చేసుకున్న బుక్ మార్క్స్ కావచ్చు మనం సేవ్ చేసుకున్న నోట్స్ కావచ్చు మనం సేవ్ చేసుకున్న సెట్టింగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనం ఎన్నిసార్లు ఎన్ని ల్యాప్టాప్స్లో కానీ ఎన్ని ఫోన్స్లో కానీ మనం మారుతున్నా కానీ ఆటోమేటిక్గా ఆ క్రోమ్ అకౌంట్తో అంటే గూగుల్ అకౌంట్తో లాగిన్ అయితే ఆటోమేటిక్గా మన హిస్టరీ మన బుక్ మార్క్స్ ఇవన్నీ కూడా బ్యాక్ వస్తూ ఉంటాయి కదా ఇక మీద మాత్రం ఇలాంటి క్రోమ్ సింక్ అనేది థర్డ్ పార్టీ బ్రౌజర్స్లో వర్క్ అవ్వదు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను నేను క్రోమ్ వాడను క్రోమ్కి సంబంధించిన వివాల్ది బ్రౌజర్ వాడుతుంటాను సో ఫ్యూచర్లో అంటే మార్చి తర్వాత మాత్రం నాకు వివాల్ది బ్రౌజరు పెద్దగా ఉపయోగపడదు అనమాట దీనివల్ల ఎవరికి యూజ్ అంటే గూగుల్ గూగుల్ ఎందుకు ఇలా చేస్తుంటే సింపుల్ ఆన్సర్ వాళ్ళ మార్కెట్ని పెంచుకోవడం కోసం వాళ్ళ బ్రౌజర్ యూజబిలిటీని పెంచుకోవడం కోసం ఎక్కువ మంది వాడాలంటే ఖచ్చితంగా ఇలాంటిది ఒక అడ్డు కట్ట వేస్తే ఖచ్చితంగా అందరు కూడా గూగుల్ క్రోమ్నే వాడుతూ ఉంటారు కదా టూ బిహనర్స్ నాకు గూగుల్ క్రోమ్ పెద్దగా ఇష్టం ఉండదు మనకి వివాల్ది కావచ్చు సెంట్ బ్రౌజర్ కావచ్చు బ్రేవ్ బ్రౌజర్ వచ్చు ఇలాంటి నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అలాగే ఫాస్ట్గా ఉంటాయి కంపేర్డ్ విత్ క్రోమ్ అఫ్ కోర్స్ క్రోమ్ అనేది వరల్డ్ వైడ్గా టాప్ బ్రౌజర్ అయినప్పుడు కూడా ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఇవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది వాటిని వాడుతూ ఉంటారు ఇప్పుడు వాటిని క్లోజ్ చేసి డిఫాల్ట్గా అందరూ క్రోమ్ బ్రౌజరే వాడాలి అనే స్టైల్లో ఇప్పుడు ఈ సెట్టింగ్ తీసుకురాబోతున్నారు ఈ ఫీచర్ సో దీనివల్ల థర్డ్ పార్టీ బ్రౌజర్లు అయితే వర్క్ అయితే అవ్వవు అనమాట ఇది కొంచెం డ్రాబ్యాకే చూద్దాం మరి ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మాత్రం ఫ్యూచర్లోనే తెలుస్తుంది ఇక ఈరోజు యాప్ ఆఫ్ ఫ్రీడలో మీకు ఒక మంచి కరెన్సీ కన్వర్టర్ అప్లికేషన్ గురించి చెప్తాను దీని పేరు ఆల్ కరెన్సీ కన్వర్టర్ ప్రో దీని ప్రైస్ రెండు వందల రూపాయలు ఇది ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు ఫ్రీగా సేల్ ఉంటుంది రేటింగ్ ఫోర్ పాయింట్ ఫోర్ ఉంది సైజు ట్వెల్వ్ ఎంబీ వరకు ఉంటుంది డౌన్లోడ్స్ కూడా బాగానే ఉన్నాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ కరెన్సీలు మీరు మార్చుకోవచ్చు మీరు ఒకవేళ షామీ మొబైల్స్ కావచ్చు లేదంటే రియల్మీ మొబైల్స్ కావచ్చు ఇలాంటి కష్టం యూఏ్ మొబైల్స్లో మీకు డిఫాల్ట్గా ఉంటుంది సో వీళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట నా ఈత వాళ్ళకి ఇలాంటి కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి సో ఇది ఈరోజు నుంచి నాలుగు రోజులు పాటు ఫ్రీగా ఉంది లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి सर फ्रेंड्स वाले टेक्निक्स न्यूज़ नस्ता कस्टमर लाइक जनरल मी फ्रेंड्स के शेयर जनरल मैं चैनल पर सपोर्ट जैसे दिस इज़ रफी सरिंगर जय हिंद